నా పేరు వైపీసీ ప్రసాద్. గుండ్లవల్లేరు కాలేజీలో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను. లయన్స్ సేవా సంస్థలో కృష్ణా జిల్లాకి గవర్నర్గా చేయడం జరిగింది. దాంతో సేవ చేయటం అనేది మా ఉద్దేశం మామూలుగా లయనిజంలో. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ పిరమిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు నుంచి యూట్యూబ్లో ఈ పిరమిడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం కొంత అనారోగ్యంలో ఉన్నాను. అప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ అనేది పత్రిజీ గారు చెప్పడం చూశాను యూట్యూబ్లో. అట్లా చూసి మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పిరమిడ్లోకి ధ్యానంలోకి రావటం జరిగింది. ధ్యానం రోజు కూడా కొంత టైం 1 గంట 2 గంటలు చేస్తున్నాను. దానివల్ల చాలా వరకు అనారోగ్యం అంతా కూడా తగ్గింది, ఆరోగ్యవంతుడిని అవుతున్నాను. ఇంకా తొందరలో పూర్తి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. ధ్యాన కేంద్రం వల్ల ఇక్కడ అందరికి కూడా గుట్లవల్లేరులో చాలామందికి ఉపయోగకరంగా ఉంది. ఇట్లాగే అందరూ కూడా ఈ ధ్యాన కేంద్రానికి వచ్చి అందరూ కూడా ఎక్కువగా ధ్యానం చేయాలని చెప్పి కోరుతూ, చాలా చోట్ల చాలా మా లయన్స్ క్లబ్ మీటింగుల్లో కూడా ఈ ధ్యానం గురించి చెప్తూ ఉన్నాను. అలాగే యోగా కేంద్రం కూడా ఒకటి ఉంది మాకు, ఆ యోగా కేంద్రంలో కూడా ఈ ధ్యానం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. దీనివల్ల నాకు చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మన పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో పత్రిజీ, జై జయ హో పత్రిజీ.